ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినపడదు, కనపడదు. ఒక తుగ్లక్ ముఖ్యమంత్రికి లాగానే బిహేవ్ చేస్తాం. దానికి ఉదాహరణ ఈరోజు అసెంబ్లీ హాల్లో మళ్ళీ మహిళా సాధికారత, మళ్ళీ మహిళా సాధికారత, సాధికారత, సాధికారత అని మాట్లాడుతూ ఉన్నారు. ఏదో అక్కా చెల్లెమ్మల బాగోగులు నేను చూస్తున్నాను, వాళ్ళ గురించి నేను పట్టించుకుంటున్నాను అని మాట్లాడే ప్రయత్నం చేశారు, పచ్చి అబద్ధాలు ఆడారు. ఈ సందర్భంగా వారికి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. అసలు నీ సొంత బాబాయ్ గొడ్డలు వేటుకే బలైతే ముఖ్యమంత్రి అయ్యుండి నీ చెల్లికి న్యాయం చేయలేకపోతే ఆవిడ ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఉంది. ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు సిబిఐ కావాలని కోరారో ఆ సిబిఐ వద్దు అని చెప్పి ఎఫిడవిట్ వేసిన ఘనత మీది. మీ సొంత చెల్లికే మీ న్యాయం చేయలేని వ్యక్తి మీరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాను 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 అని 100 సార్లు చెప్పుకుంటే అబద్ధం నిజమైపోతుందా? టీడీపీ తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తి హక్కును కల్పించిన విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి మరి బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన మహిళలకి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చింది టీడీపీ. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఎలా? అదేవిధంగా డ్వాక్రా సంఘాలు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే మీ నాన్న ఏంటయ్యా నువ్వు డ్వాక్రా ఇంట్లో పనిచేసుకున్న వాళ్ళందరినీ బయట తీసుకొస్తున్నావు, ఏంటి ఆర్థిక స్వావలంబం, ఏంటి అదేంటి ఇదేంటి అని కామెంట్ చేసిన వ్యక్తి మీ నాన్న. అది మీరు మర్చిపోకూడదు. ఏదో నేను ప్రతి పథకం కింద 100,000 మంది మహిళల్ని ఉద్ధరించేశానని చెప్పి చెప్తా ఉన్నాను. వాళ్ళకి దానికి నేను కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నాను. గతంలో టీడీపీ హయాంలో ఉన్నది పథకం కింద 800 కోట్లు, స్త్రీనిధి పథకం కింద 4,455 కోట్లు, బ్యాంక్ లింకేజ్ ద్వారా 68,830 కోట్లు, పసుపు కుంకం మీద 18,600 కోట్లు, వడ్డీ రుణమాఫీ పథకం మొదటి విడత 2,514 కోట్లు, తర్వాత 3,800 కోట్లు, తర్వాత 2,500 కోట్లు, మొత్తం కలిపి ఏదేమన్నా కానీ డ్వాక్రా వాళ్ళకి 100,000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారి హయాంలో లబ్ధి చేకూరింది. మీరేం చేశారండి? 30 ఏళ్లుగా దాచుకున్న డ్వాక్రా మహిళల యొక్క సొమ్మును కూడా 8,000 కోట్ల రూపాయల వరకు ఉంటే దాన్ని కూడా ఎలా కొట్టేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. మీరా మహిళా సాధికారత గురించి మాట్లాడండి. అదేవిధంగా ఆసరా కింద ఏదో ఇంతమందిని ఉద్ధరించాం అంతమందిని ఉద్ధరించామని మాట్లాడుతా ఉన్నారు. గత సంవత్సరం మీ నోటితోనే 87 లక్షలు అని చెప్పారు. దాని కాస్త ఈరోజు 76కి 77కి కుదించేశారు. మిగతా 8.5-9 లక్షల మంది ఏమవ్వాలి? వాళ్ళకి ఏమైనా ఇచ్చారా మీరు? అదేవిధంగా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు? ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తుగ్లక్ వ్యవహారం అసెంబ్లీలో చేస్తుండో నిజంగా చాలా దురదృష్టకరం. గత 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని అత్యాచారాలు జరిగినాయో తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు, జాతీయ నేర పరిశోధన సంఘ నివేదిక ప్రకారం నేను మాట్లాడుతున్నా. దాడుల్లో, మహిళలపై జరిగే దాడుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాల్లో 2వ స్థానంలో ఉంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడులలో కూడా ఈ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మీరు మహిళలను ఉద్ధరిస్తున్నారా? దాని గురించి ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష చేశారా మీరు? ప్రతి దానిలో మహిళలకు జరిగే అన్యాయాల్లో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది. దాన్ని ఏ రకంగా రూపుమాపాలనే ఆలోచన విధానం లేకుండా సిగ్గు లేకుండా అసెంబ్లీలో మహిళలను ఉద్ధరిస్తున్నారని చెప్తారా? ఇదిగాక మీ సొంత నియోజకవర్గం పులివెందులో ఒక దళిత మహిళ నాగమ్మ అనే అమ్మాయికి అత్యాచారం జరిగితే ఈ రోజుకి దిక్కు లేదు. మీరుండే రాజధాని ఏరియా అమరావతి, తాడేపల్లి, మీ ఇంటి వెనకపక్కే సీతానగరంలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఇంతవరకు దానికి న్యాయం జరిగిన పరిస్థితి లేదు. అదేవిధంగా రాజధాని పరిసరాల్లో దళిత విద్యార్థిని మరి దారుణంగా హత్య చేయబడితే దాని గురించి ఇంతవరకు ఒక సమీక్ష లేదు, ఒక శిక్ష లేదు, ఏమీ లేదు. మాట్లాడితే లేని చట్టం తీసుకొచ్చి దిశ చట్టం ఉంది ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దిశ చట్టం ఉండి ఉంటే మీరు చెప్పారు హోంమంత్రి గారు, ఏంటి 3 ఉరిశిక్షలు వేసేసాము, ఒకటి యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేసేసాము అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడగదలుచుకున్నా, ముందు వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయండి. పచ్చి అబద్ధాలు ఆడతా ఈరోజు మాట్లాడుతూ ఉండి మళ్ళీ దిశ యాప్ అంటున్నారు. ఆ యాప్ అసలు తీసుకొచ్చింది దాన్ని రూపకర్త చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 4th లైన్ యాప్ గా దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి పేరు పార్చేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బటన్ నొక్కను చూడను విజయను, మీ పక్కన డీజీపీ చూసుకో ఇదిగుదిగో ఇదే యాప్, ఇదిగుదిగో ఇదే యాప్, ఇక్కడ ప్రెస్ చేయండి అక్కడ బటన్ ప్రెస్ చేయండి అని చెప్పి చెప్పడం. ఎవరికి కావాలి ఈ డ్రామాలన్నీ? మీరు ఎంత చేసినా ప్రజలు గమనిస్తున్నారనే
గమనిస్తారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఏంటండి కాపు నేస్తామంట, మీ నోటితో చెప్పారు కోటిన్నర మంది పైన కాపులే ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మరి కనీసం ఒక 1.25 కోటి మంది అయిన ఆడవాళ్ళు ఉంటారుగా, నువ్వు లెక్కగట్టిందంత, నీ ప్రభుత్వం లెక్కగట్టిందంత 2.5 లక్షల మంది అని నవ్విపోదురు కాక నిజంగా చెప్పాలి అంటే. కాపు నేస్తాం, ఉద్ధరించేసాము, 15,000 అందరికి వేసేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ ఒకెత్తైతే నిర్భయ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం, అంటే నిర్భయ దాని కింద కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే మహిళల కోసం వాళ్ళ యొక్క భద్రత కోసం 112 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే అందులో డబ్బులు కూడా ఖర్చు పెట్టడం చేత కాలేదు మీకు ఈ ప్రభుత్వానికి. మీరు ఈ రోజు రాష్ట్రాన్ని ఉద్ధరించామని చెప్పి చెప్తా ఉన్నా, నిజంగా రాష్ట్రాన్ని ఉద్ధరించేవాడు అయితే మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తాగిపిస్తా, ఎంఆర్పి రేట్లను కూడా ఎంఆర్పి రేట్లు కన్నా డబుల్ అమ్మేస్తా, కనీసం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు ఒక సిస్టమ్ అనేది లేకుండా క్యాష్ తీసుకుంటా, ఇవన్నీ చేస్తా, ఇంకొక పక్క 15 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసిన పరిస్థితి. నువ్వు తాకట్టు పెట్టింది 15 ఏళ్ల పాటు తాకట్టు పెట్టింది మద్యం తాగే వాళ్ళని కాదు, మద్యం తాగే వాళ్ళ భార్యల యొక్క తాళి బొట్లు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ మాట్లాడితే మాట్లాడినెవ్వరు పైపిచ్చు అబద్ధాలు చెప్పే ప్రయత్నం పదే పదే చేస్తా ఉన్నారు. దిశా చట్టం, దిశా చట్టం, అసలు చట్టమే లేదా దిశా చట్టం ఎక్కడ ఉంది, అది చట్టంగా రూపుదాల్చాలని చెప్పి మీ ఎంపీలు ఏమన్నా ప్రయత్నం చేశారా, ఇంతవరకు ఏమన్నా ప్రయత్నం చేశారా, అవి ఏమీ చేయలేదు. మహిళా విశ్వవిద్యాలయం కట్టింది తెలుగుదేశం పార్టీ, ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ, ఇంకా చాలు, ఇంకా చాలు. మహిళా సాధికారత అని మీ నోటెమ్మటరా వచ్చే అర్హత మీకు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు, వైసీపీకి లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా సరే మహిళలకి న్యాయం చెయ్యాలి అని అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుంది, ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది అనేది ఈ ప్రజానీకానికి అందరికీ తెలుసు, మీరు కూడా తెలుసుకుంటే మంచిది. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.